ఇచ్ఛ బదులు కక్ష పెంచుకుంటే, తుచ్ఛంగా చూస్తూ ఉంటే, కచ్చిగా ఉంటే కాదు. ఆ ఇచ్ఛ అనేటువంటిది, కోరిక అనేటువంటిది మనకు ఎలా ఉండాలంటే మనకు లిబరేట్ చేస్తూ ఉండాలి. అంటి అంటున్నట్టుగా ఉండే డబ్బు సంపాదించాలనేటువంటి తప్పకుండా ఆ కోరిక ఉండాలి, ఇచ్ఛ ఉండాలి. కానీ ఆ డబ్బును ఆనందించాలి అనేటువంటిది కూడా ఉండాలి. ఆ డబ్బును ఎప్పుడు కూడా ఒక ఫ్లోలో ఉంచాలనేటువంటిది కూడా ఉండాలి. ఎలా అయితే దేహం అనేటువంటి ధర్మ సాధన ద్వారా ధనాన్ని నేను వినియోగించాలి, గొప్ప గొప్ప కార్యాలకు, నాతో పాటుగా నా కుటుంబంతో పాటుగా సమాజ అభివృద్ధికి అనేటువంటి విధంగా అపూర్ణంగా స్వచ్ఛం ఉండాలి. ఇచ్ఛలో స్వచ్ఛ భారత్ అన్నాం కదా, ఇచ్ఛాభారత్ అనేటువంటిది ఎలా ఉందో, స్వచ్ఛ భారత్ అనేటువంటిది ఎలా ఉందో, మన ఇచ్ఛ ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అందుకే రాసుకోవాలి, ఎస్ నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను ఎందుకు అని రాసుకోవాలి. దాన్ని ఏదో ఏమీ వాడకుండా అలానే పోగు చేసుకోవాలా, దాచుకున్నది దోచుకోబడుతుందని చెప్పారు కదా, ఏదో తల్లిదండ్రులు చెప్పారు కదా అనేసి చదువుకుంటూ ఉంటే ఏదో ఉద్యోగం రావాలి, గొప్ప పెళ్లి చేసుకోవాలి, కట్నం వస్తుందని ఈ విధంగా ఆలోచించేదానికంటే ఒకసారి నా చదువు ఎందుకు అని రాసుకుంటే మొదట తల్లిదండ్రులు, సమాజము, మీ వారు చెప్పినటువంటి వివరణ వస్తుందేమో సమాధానం, కానీ నీ నుండి ఆ స్వఇచ్ఛ స్వేచ్ఛతో కూడినటువంటి సమాధానం ఎప్పుడు వస్తుందంటే అలా రాస్తూ ఉంటే పైనవన్నీ తొలగినప్పుడు నీ కండిషన్సు ఏవైతే నిన్ను ఇంతవరకు నడిపిస్తున్నాయో అవన్నీ పక్కన పెట్టినప్పుడు నీవు అనేటువంటి ఆ స్వేచ్ఛ నుండి నీవు ఆ బంధాన్ని అర్థం చేసుకుంటావు. ఇదే స్వేచ్ఛాబంధము. లివింగ్ ఇన్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇన్ ఆల్ ఫ్రస్ట్రేషన్స్, ఫ్యూటిలిటీ థింగ్స్, అన్నిట్లో ఉన్నటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధం రావాలి అంటే ఆ స్వేచ్ఛాయుతంగా రావాలనేటువంటిది అర్థం చేసుకుంటూ ఎంతో కష్టపడుతుంటాం. వివాహ బంధంలో ఎప్పుడు కూడా గొడవలు అవుతుంటాయి, ఎప్పుడు కూడా తారతమ్యాలు, ఎప్పుడు కూడా డిష్యూమ్ డిష్యూమ్ అనుకున్నాం. ఒకసారి ఎందుకు నాకు ఈ బంధం అనేటువంటి అర్థం చేసుకుంటే వాట్ ఆర్ ది డ్రాబ్యాక్స్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ యువర్ స్పౌజ్ అనేటువంటిది అర్థమవుతుంది. భాగస్వామిలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏమి, వీక్నెసెస్ ఏమని అర్థం చేసుకొని మీలో ఉన్నటువంటి గొప్ప ఏమి, తక్కువ ఏమి అనేటువంటి అర్థం చేసుకుంటే ఈ బేరీజ్ వేసుకోవడం అనేటువంటిది ఎవరో కోర్టు వరకు రావాల్సిన అవసరం లేదు. ఎలా అయితే మనకు ఉన్నటువంటి జీవితాన్ని అర్థం చేసుకోకపోతే మరణం తర్వాత యముడు యమ అసమాయ అని ఏదైతే భ్రమలు ఉన్నాయో, భ్రాంతులు ఉన్నాయో, బరువులు ఉన్నాయో, బాధ్యత లేకుండా ఉన్నటువంటి సందర్భాలను ఆయన గుర్తు చేస్తాడు మరణం తర్వాత. చూడు చూడు, నువ్వు చేయలేకపోయావు చూడు, చిత్రగుప్తుడు చిట్టా అంతా కూడా చూపించడం జరుగుతుంది. గుప్తంగా దాచినటువంటి చిత్రాలు అవి నీవే, అవేర్గా లేకుండా, స్వేచ్ఛాబంధంలో లేకుండా, స్వేచ్ఛ లేకుండా, నీ యొక్క స్వయంను అర్థం చేసుకోకుండా ఏర్పరచుకున్నటువంటి బంధాల్లో all your decisions, whatever you have taken very unconsciously will be revealed so that you can relieve from those experiences. Annatluga vatanditni nunchi kuda evaro chepte anduke antaru chetulu kalaka aakulu pattukodam anetundi aarakanga kaakunda chetullo unnappude nee degara unnappude ninni nee patla niku gamanam gamanika eruka awareness unte నీవు మాట్లాడుతున్న మాట కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, నీ చేత కావచ్చు, దీన్ని బంధంలో కాకుండా నీవు స్వేచ్ఛాయుతంగా ఒక స్వేచ్ఛ ఇంకొక స్వేచ్ఛకు దారి చూపాలి. చూడండి, భార్యాభర్తలు ఇద్దరిలో నేను నా స్వేచ్ఛ ఉండాలి, నీ స్వేచ్ఛ హరిస్తాను అన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇబ్బంది కలుగుతుంది. ఒక బాస్ తన కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎస్ నేను చెప్పినట్టు చెయ్యాలనేటువంటి కఠిన నిబంధనలన్నీ పెట్టి వారికి స్వేచ్ఛ లేకుండా ఉంటే ఒకలాంటి మూఢబంధంలో, మూర్ఖపు బంధంలో మీరు చేయాల్సిందే, డబ్బు తీసుకుంటున్నారు, జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఉండాల్సిందే అనేటువంటి ఈ రకంగా ఒక బరువుగా ఉన్నటువంటి ఆ బంధము, స్వేచ్ఛ లేనటువంటి ఆ బంధం అనేటువంటిది ఒక తమను తామను కోల్పోయి ఆనందం లేకుండా ఉన్నటువంటి పరిస్థితికి ఎలా కారణమవుతుందో. కులం కూడా అంతే, మతం కూడా అంతే, ఏదో ఉందని మమ్మల్ని కాపాడుతుందనేటువంటి బంధంలో ఉంటాం. చివరికి మన స్వేచ్ఛ హరింపబడుతున్నటువంటి సందర్భాలు, లాసెస్ కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, బెట్రయల్ కావచ్చు, మనల్ని మోసం చేసినటువంటి, మనకు కీడు జరిగినటువంటి, అనుకోకుండా వచ్చినటువంటి విపత్తులు, వీటన్నిటిలో దేవుడా నీవు లేవనుకుంటున్నామే, ఇంతవరకు నీతో ఉన్నటువంటి బంధాన్ని నేను ఇప్పుడు మార్చుకుంటున్నాను, ఇంకో మతంలోకి చేరతాను, ఇంకొక వర్గంలోకి వెళ్తాను, అప్పుడు అక్కడ స్వేచ్ఛ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ముందు రావాల్సింది బంధం కాదు, స్వేచ్ఛ, స్వఇచ్ఛ అన్నటువంటి ఎరుక రావాలి. ప్రతిదీ కూడా స్వయంతో మొదలు పెట్టాలి, నవంతో మనం గడపాలి. అందుకే జీవితాన్ని ఆరంభించినప్పుడు నీతో నీవు ఉండేటువంటి ధ్యానం, నీ ప్రాణం చాలా ముఖ్యం కదా,
నీ శరీరాన్ని నడుపుతున్నటువంటి ప్రాణాన్ని, ఏదైతే ప్రాణం ఊపిరి అంటున్నాం, ఊపిరి కంటే కూడా చాలా ఇంకా ఎక్కువగా ఉన్నటువంటిది ప్రాణం, అది పట్టుకుంటే, తీగలాగితే, ఊపిరి పట్టుకుంటే ఉన్నదంతా ఎలా అర్థమవుతుందో, దాన్ని అలా పట్టుకొని గమనిస్తూ ఉంటే, అలా వెళ్తూ వస్తున్న దాన్ని గమనిస్తూ ఉంటే, జీవితం అంటే ఏదైతే ఇది ఉన్నంతవరకే కదా, ఇది ఉండడం వల్లనే కదా నా శరీరం నడుస్తుంది, శరీరంతోనే కదా అన్ని సుఖాలన్నీ పొందుతున్నాను, ఈ శరీరంలో భాగమైనటువంటి మనసు అనేటువంటి నా ఊపిరికి చాలా ఊపిరిలోనే గని ఉన్నది యోగీంద్రులకు అని ఎలా అయితే అన్నమ వేమన మనకు తెలియజేశారో, అన్నమాచార్యుడు కూడా కాయపు టూపిరిలోనే గని ఉన్నది యోగీంద్రులకు అన్నటువంటి విషయాన్ని ఆయన కూడా ఎంత అద్భుతంగా తెలియజేశారో, దాన్ని గమనిస్తుంటే, ఆ ఊపిరిని గమనిస్తే ఉన్న విషయాలన్నీ అర్థమవుతాయి. ఈ ఉన్న వాటిలో ఉన్నటువంటి విషయం, ది ఎసెన్స్ అర్థమవుతాం. ఎందుకుంది మన జీవితం, ఎందుకు జీవితంని మనం ఎంచుకున్నాం, జీవితం యొక్క లక్ష్యం ఏమి, ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం, ఈ జీవితం అయిన తర్వాత అన్న అవగాహన ఉన్న వాటిలో ఉన్నటువంటి ఉన్నత సారాంశం అర్థమవుతుంది. ది ఎసెన్స్ ఇన్ వాట్ ఈ ఎసెన్స్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ అర్థమవుతుంది. ఉన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో దీన్ని ఎంత స్వయిచ్ఛగా నేను మలుచుకోవాలి, ఈ బంధంలో మరింత గొప్పగా నేను ఎలా ఉండాలనేది అర్థమవుతే, బంధంలో ఉన్నటువంటి స్వేచ్ఛ, అన్ని బంధాల్లో మనం స్వేచ్ఛతో ఉంటాం, అలాగే స్వేచ్ఛతో ఉన్నప్పటికీ కూడా ఆ బంధం అనేటువంటిది మరింతగా ఊరుతూ ఉంటుంది. ఎలా అయితే ఊరగాయ ఊరుతుందో, అది ఊరగాయే, ప్రతిదీ కూడా విశిష్టమైందే. నీ స్వేచ్ఛ ఇతరుల స్వేచ్ఛకు అడ్డుపడకుండా అంతా కూడా స్వేచ్ఛాయుతంగా ఉన్నటువంటి లివింగ్ ఇన్ ఫ్రీడంలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఒకరినొకరికి గౌరవం వస్తుంది, స్వేచ్ఛాబంధంలో ఒకరి పట్ల ఒకరికి గౌరవం వస్తుంది. రెండవది, అందరిలో ఉన్నటువంటి విశిష్టతను గమనించడం జరుగుతుంది. నాకు లేదు కానీ ఇతరులకు ఉంది, ఆ కోణంలో వారు అనుభవిస్తున్నటువంటి భోగము నాకు కూడా చెందుతుంది, నేను దాన్ని సొంతం చేసుకోవడం కాదు, దాన్ని నేను గమనిస్తూ కూడా ఆనందాన్ని పొందగలుగుతాను, ఐ కెన్ రిజాయిస్ అదర్స్ ఫార్చ్యూన్. ఇతరులో ఉన్నటువంటి ఆ విశిష్టత, ఆ వైభోగాన్ని నేను చూసి ఆనందించగలను అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, మనకు లేకపోయినా ఒకరికి వీలు పడింది నాకు కూడా వీలవుతుంది. ఎవ్రీ గాడ్ హ్యాస్ దేర్ ఓన్ డే, ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది, నాకు కూడా నా తప్పకుండా నా సమయము, నా కాలము తప్పకుండా నాకు వస్తుంది, నేను బలంగా నా స్వేచ్ఛను పొందాలన్నటువంటి ఆ క్యాండిల్లో కింద భాగంలో బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దీన్ని వెలిగించిన తర్వాత, ఇక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి వెలిగించలేదు, ఇలా వెలిగించుకొని చూస్తే ఆ కింద భాగంలో బ్లూ కలర్ కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్లోకి మీరు ఏదైతే మీకు బంధాలు ఉన్నాయి కదా, అనవసరంగా మేము చాలా మోస్తూ ఉన్నాము, కష్టపడుతున్నామని అనుకుంటున్నాం కదా, వాటిని ఒక్కసారి మీరు దానిలోకి వదులుతూ ఉండండి. ఎస్, చదువుతున్నాను కానీ నాకు చాలా కష్టం అనిపిస్తుంది, నేను సంసారంలో ఉంటున్నాను కానీ చాలా ఇబ్బంది పడుతున్నానే, చాలా గొడవ పడుతున్నానే, నేను అందరూ నన్ను మెచ్చుకోవాలని దానికోసం ఒక బరువుగా నా జీవితాన్ని సంపాదనలోనే రోజు గడుపుతున్నానే, ఈ పేరు లేకపోతే, ఈ బంధం లేకపోతే, పేరు అనేటువంటి బంధం లేకపోతే, కీర్తి అనేటువంటి కోరిక బంధం లేకపోతే ఎంత హాయిగా ఉంటానో అని ఏదైతే మీరు బంధాలనుకుంటున్నారో, ఒక్కొక్కటిగా ఆ బ్లూ కలర్లోకి, క్యాండిల్ వెలుగు ఉంది కదా, ఆ వెలుగులో కింద ఉన్నటువంటి బ్లూ కలర్లోకి ఊదుతూ ఉండండి. అలా మిమ్మల్ని ఏదైతే కష్టపెడుతున్నాయో, ఎస్, రోగం అనేటువంటిది మీరు కోరుకొని బంధం కదా, మిమ్మల్ని సతాయిస్తుంది దీర్ఘకాలికంగా, దాన్ని కూడా ఆ జ్వాలలోకి, ఆ మంటలోకి, ఆ వెలుగులోకి, బ్లూ కలర్లోకి అలా అలా ఊదుతూ ఉంటే, ఎస్, అలా చేస్తూ ఉండండి. అలా వదులుతూ ఉన్నప్పుడు ఏదేది వదలాలి నా జీవితంలో, అనవసరంగా ఏదేది ఏర్పరచుకున్నాననేటువంటిది అర్థమవుతుంది. ఎస్, డూ ఇట్ వెరీ కాన్షియస్లీ.